హలో అండి కలవారి కోడలు తొమ్మిదవ భాగానికి స్వాగతం ముందు భాగాలు కనుక ఎవరైనా వినకపోతే కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను అవి విన్న తర్వాత ఇది వినండి జలుబు దగ్గు కారణంగా వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుందండి అంతే అంతకన్నా వేరే ఏం లేదు ఇప్పుడు కూడా జలుబు తగ్గినా కూడా గొంతు నార్మల్గా అవ్వలేదు కాకపోతే ఎలా వస్తుందో అని చెప్పి రికార్డింగ్ స్టార్ట్ చేశాను గొంతు బాగా లేకపోయినా ఈ ఒక్క ఎపిసోడ్కు విని అడ్జస్ట్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాను ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా వరండాలో ఉండే స్టాండింగ్ ఉయ్యాలలో అత్తయ్య కూర్చొని ఉంటే కృష్ణప్రసాద్ కేన్ కుర్చీలో కాళ్ళు బాగా చాపుకొని తల పైకెత్తి చూస్తూ కూర్చొని ఉన్నాడు ఏదో మాట్లాడుకుంటున్నారు పక్క గుమ్మం దగ్గరే ఉండటం వలన మాటలు వినిపించాయి అలా ఎందుకు చేసినట్లు అంతా సెటిల్ అయ్యాక కాదనటం ఏమిటి మామయ్య ఏమన్నాడు దేని గురించో తెలియదు అత్తయ్య అడుగుతున్నారు దీనికంతటికీ కారణం నువ్వే పెళ్లి ప్రసక్తి వచ్చిన రోజునే ఒకరి మరణం ఒకరు మంచం పట్టటం జరిగింది దీన్ని బట్టే ఎంత నష్టజాతకురాలో తెలుసుకొని పెళ్లికి అభ్యంతరం చెప్పాల్సింది పోయి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు అనుభవించక తప్పుతుందా ఇలాంటి నష్టాలే కాదు ఇంకా ఎన్నో అనర్థాలు జరిగాక కానీ నీకు తెలిసి రాదు మంచికైనా చెడ్డకైనా కోడలొచ్చిన వేలా విశేషమనేది ఉంటుందని పెద్దలు చెప్పని చెప్పారు కోడలు నష్టజాతకురాలైతే కుటుంబం అంతే కృష్ణప్రసాద్ మాటలు వింటుంటే నాకు ఒళ్ళంతా జలధరించింది నన్ను నన్ను గురించేనా అలా అంటున్నాడు కళ్ళు చీకట్లు కమ్మినట్లయింది చేయి వణికింది బొమ్మను అక్కడ ఉంచి స్టూల్ దిగబోయాను కాబోలు కాలు మెలికపడి స్టూల్ తిరగబడటంతో నేను చేతిలో బొమ్మ క్రిందపడ్డాం భళ్ళున శబ్దంతో గాజుబొమ్మ ముక్కలైంది చేతికి ఒక పెంకు గుచ్చుకొని రక్తం కారింది ఆ శబ్దానికి పక్క గదిలో నుండి అత్తయ్య కృష్ణప్రసాద్ వంటగదిలో నుండి శాంతమ్మ కామాక్షి అత్తయ్య వచ్చేశారు తల ఎత్తి వాళ్ళ వైపు చూడలేకపోయాను ఒక్కసారిగా నా తల టన్ను బరువు పెరిగిపోయినట్లుగా అనిపించింది అయ్యో అంటూ వంటగదిలోకి వెళ్ళిన శాంతమ్మ మెత్తటి బట్టతో క్షణంలోనే తిరిగి వచ్చింది రక్తం కారుతున్న చోట మణికట్టు దగ్గర చీర చెంగును చుట్టేసుకొని ఎలాగో లేచి నిలబడి పరుగులాంటి నడకతో గదిలోకి వచ్చిపడ్డాను కళ్ళ నుండి ఆగకుండా కారిపోతున్న కన్నీళ్లతో దిండు తడిసిపోయినట్లుంది మా పెళ్లి ప్రసక్తి వచ్చిన రోజునే శ్రీలక్ష్మి చనిపోవటం మా అమ్మయ్య గారికి అనారోగ్యం కలగటం నా నష్టజాతక ప్రభావం వల్లనే జరిగాయా అలా మాట్లాడింది ఎవరో చదువు సంస్కారం లేనివాళ్లు కాదు విద్యాధికుడైన కృష్ణప్రసాద్ నోటి వెంట అలాంటి మాటలు రావటం నమ్మలేకపోతున్నాను కానీ నిజమేగా విష్ణుతో సహజీవనం లభించటం భగవంతుడు నాకు అనుగ్రహించిన వరం అని నేను అనుకుంటాను అదే ఈ కుటుంబానికి శాపమైందని వీళ్ళందరూ అనుకుంటున్నారు కాబోలు తోడబుట్టిన వాళ్ళు లేకుండా ఒంటరిగా పెరిగిన నేను ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా వెళ్ళి వాళ్ళందరి ఆదరాభిమానాలతో ఆ లోటును తీర్చుకోవాలని అమాయకంగా ఎన్ని కలలు కన్నాను నా పరుగు ఎండమాముల వెంటేనని ఇప్పటికీ అర్థమైంది లోపల నుండి దుఃఖం ఎగదన్నుకు వచ్చింది నా ప్రమేయం లేకుండా నాకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగితే దానికి నేనేం చేయగలను నా బాధ్యత ఏముంటుంది నన్ను నేనే ఓదార్చుకునే ప్రయత్నం చేశాను అయినా నష్టజాతకం అనే మాట పదే పదే మనసును ముళ్ళులా గుచ్చుతూనే ఉంది తలుపు మీద చిన్నగా శబ్దం చేసి నీరజ లోపలికి వచ్చింది ఇన్స్టిట్యూట్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటే ఈ విషయం తెలిసి హడావిడిగా వచ్చిందట నీరజ ఏదో చెప్పబోతూ ఉంటే నేను తల తిప్పుకొని అన్నాను ఎవరైనా తమ అభిప్రాయాల్ని మనసులోని మాటల్ని చెప్పుకుంటారు అందులో తప్పేం లేదు నేను వినాలని నన్ను బాధ పెట్టాలని తను అనలేదుగా అనుకోకుండా నేను వినటం జరిగిందంతే దానికి బాధపడాల్సిన పని లేదని నాకు తెలుసు పర్వాలేదు సంజాయిషీ అవసరం లేదు అన్నాను గొంతును మామూలుగా తెచ్చుకోటానికి కన్నీళ్లు జారకుండా నిగ్రహించుకోవటానికి ప్రయత్నించాను పక్కకు చూస్తున్న నా తలను తన వైపుకు తిప్పుకొని నా చేయి పట్టుకొని ముందు నేను చెప్పేది కొంచెం విను అంది అసలు విషయం ఏమిటంటే అంటూ జరిగిన సంగతిని వివరించింది ముందు ముందు కృష్ణప్రసాద్ కోసం హాస్పిటల్ కట్టడానికని ఒక మంచి ప్లాట్ను బేరం చేశారు అడ్వాన్స్ ఇచ్చారు కానీ అగ్రిమెంట్ను రాయించుకోలేదు మా గారి అనారోగ్యం గొడవలో పడి ఆ విషయం మీద దృష్టి పెట్టక తాత్సారం చేశారు దాంతో ఆ స్థలం అమ్ముతానన్న పెద్ద మనిషి ఇప్పుడు అమ్మనంటూ అడ్వాన్స్ ఇచ్చేస్తానని మాట మార్చేశాడు రేటు పెంచుతామన్నా వినటం లేదు ఈ బేరసారాలన్నీ విష్ణువాళ్ల మామయ్య కోదండంగారి ద్వారానే జరిగాయి అందరూ ఇలా అనుకుంటున్నారని ఆయన కృష్ణప్రసాద్తో చెప్పిన మాటల్ని అత్తయ్యతో అలా యథాతథంగా చెబుతూ ఉంటే నేను వినటం జరిగింది కృష్ణప్రసాదే అలా మాట్లాడుతున్నాడని నేను పొరబడి ఉంటానని అతను బాధపడుతున్నట్లుగా నీరజ చెప్పింది నేను తల తిప్పి అటు చూసేసరికి కృష్ణప్రసాద్ గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు కాటన్ బ్యాండేజ్ క్లాత్ లాంటి సరంజామా ఉన్న చిన్న బ్యాగ్ కూడా తీసుకొచ్చాడు కుర్చీని మంచానికి దగ్గరగా లాక్కొని కూర్చుంటూ ఏది చేయి చూడనివ్వండి అన్నాడు గాయం చిన్నదే రేపటికి మానిపోతుంది బొమ్మే చాలా ఖరీదైనది చేజారింది పొరపాటు జరిగింది చింతిస్తున్నట్లుగా అన్నాను చేజారిన వస్తువుల గురించి ఆలోచించాల్సిన పని లేదు మళ్ళీ కొనుక్కోగలం మన ప్రయత్నాలు ఫలించటానికి ఫలించకపోవటానికి ఇంకెవరి జాతకమో కారణమని ఆరోపించేంత మూర్ఖుణ్ణి కానని మీరు నమ్మితే చాలు కాకపోతే ఎవరో మూర్ఖులన్న మాటలను అక్కడే మర్చిపోకుండా డైరెక్ట్ స్పీచ్లో రిపీట్ చేయటంలో మాత్రం నా తప్పు ఉంది క్షమించేసేయండి ఇవే కాళ్ళు అనుకోండి చనువుగా అంటూ నా చేతుల్ని పట్టుకోబోయి ఆగాడు కాళ్లే అందుబాటులో ఉండగా చేతుల్ని కాళ్ళనుకోవటం ఎందుకు చిరునవ్వుతో అని రెండు చేతుల్ని నా కాళ్ళ మీద ఉంచాడు చచ ఇదేమిటి అంటూ కాళ్ళు ముడుచుకున్నాను అలా చేస్తాడని ఊహించలేదు నా చేతుల్ని చచా అని తీసిపారేయకండి ఇది ఆపరేషన్లు చేయటానికి రోగులకు సేవ చేయటానికి ఉపయోగపడే చేతులు మరి నవ్వుతూ సరదాగా అన్నాడు అప్రయత్నంగా నా పెదవులపైకి చిరునవ్వు వచ్చింది అయితే మీ కోపం పోయినట్లేగా వదిన అన్నాడు చిన్నగా నవ్వుతూ కృష్ణప్రసాద్ ఆ పిలుపు నాకు తీయగా సంగీతంలా వినిపించింది కోపం దేనికసలు గాయమైతేనే డాక్టర్ గారు పరామర్శిస్తారని తెలిస్తే ఈ పని నా అంతట నేను ఎప్పుడో చేసి ఉండేదాన్ని చేతిగాయం వైపు చూస్తూ అన్నాను నీరజ కాటన్తో శుభ్రం చేసిన చోట కృష్ణప్రసాద్ అయోడిన్ కాబోలు రాసి బ్యాండేజీ క్లాత్తో కట్టుకడుతూ నా మొదటి తప్పును కూడా క్షమించేసేయండి అన్నాడు అదేంటని అడగబోయి ఆగిపోయాను ఇన్నాళ్లు నన్ను పలకరించకపోవటమే తన మొదటి తప్పుగా అంటున్నాడని అర్థమైంది నవ్వేశాను రెస్ట్ తీసుకోమని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయారు విష్ణుకు నేను కృష్ణప్రసాద్ మాటల గురించి చెప్పకుండా బొమ్మ పగిలి చేతికి దెబ్బ తగలటం సంగతే చెప్పాను కృష్ణప్రసాద్ కట్టుకట్టడని చెబితే విష్ణుమోహన్లో ఆశ్చర్యం ఆనందం తలుక్కుమన్నాయి నీరజ భోజనానికి రమ్మని పిలిస్తే మేం వెళ్ళేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు నేను ఆ ఇంటికి వచ్చాక అలా అందరం భోజనానికి కూర్చోటం అదే మొదటిసారి శ్రీలక్ష్మి ఉన్నప్పుడు అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయటం అలవాటని తెలుసు నేను వచ్చాక ఆ పద్ధతి పోయింది ఎవరికి వారుగా చేస్తున్నారు కృష్ణప్రసాద్ నీరజ చిన్నత్తయ్య అందరూ సరదాగా మాట్లాడుతూ ఉంటే భోజనాలు కానివ్వటం విష్ణుకే కాదు నాకు చాలా ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది అందరిలా కబుర్లు చెప్పటం నవ్వటం లేకపోయినా అత్తయ్య మొహంలో కనీ కనిపించినట్లుగా చిరునవ్వు కాంతి కనిపించాయి కృష్ణప్రసాద్ పెళ్లి అయితే అత్తయ్యలో పూర్తిగా మార్పు వస్తుందేమో ఇప్పటికే కొంచెం చురుగ్గా అనిపిస్తున్నారు ఒక మేనకోడలి మరణంతో అత్తయ్య మనసులో ఏర్పడిన వెళితే ఇంకొక మేనకోడలు కోడలుగా రావటంతో తీరుతుందని అనిపించింది ఇంట్లో వాళ్లంతా మునుపటిలా ఉంటే నాలోని అపరాధ భావం కూడా క్రమేపి తగ్గుతుందేమో మరి నాన్నగారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది విద్యార్థులకు చదువు చెప్పటమే కాకుండా వాళ్లని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ప్రణాళికతో నడపబడుతున్న నాన్నగారు వాళ్ళ స్కూల్ను చూసిన ఒక గొప్ప ఉత్తరప్రదేశ్లోని తన స్వగ్రామంలో కూడా అటువంటి విద్యాలయాన్ని నిర్మించాలని అనుకుంటున్నారట నాన్నగారిని అక్కడికి వచ్చి కొన్నాళ్ళుండి స్కూల్ నిర్మాణం నిర్వహణ బాధ్యతలు తీసుకోమని ఆయన అభ్యర్థిస్తే నాన్నగారు కాదనలేకపోయానని చెప్పారు కనీసం రెండేళ్లైనా అక్కడ ఉండాల్సి వస్తుందని నాన్నమ్మతో కలిసి వెళ్లే ఏర్పాట్లు మొదలుపెట్టానని చెప్పారు వైజాగ్ రావాలనుకుంటే ఇంట్లో ఉండొచ్చని తాళాలు రామబ్రహ్మ అంకుల ఇంట్లో ఇచ్చి అప్పుడప్పుడు శుభ్రం చేయించే ఏర్పాట్లు చేశానని అన్నారు విషయం వినగానే చాలా దిగులనిపించింది ఇక్కడికి వచ్చాక నేను ఇంటికి వెళ్ళలేదు శ్రీనిలయానికి నాన్నగారు వాళ్ళు రాలేదు ఇంటికి వెళ్తే నాన్నగారికి అబద్ధమూ చెప్పలేను అలాగని నిజాలు చెప్పలేను అత్తయ్య ఇప్పటి వరకు నాతో మాట్లాడలేదని తెలిస్తే తన జీవితంలోని సమస్యలే నాకు ఎదురయ్యాయని అనవసర భయాలతో బాధపడతారు నాన్నగారు ఇక్కడికి వచ్చినా అదే సమస్య అత్తయ్య వాళ్ళు పలకరిస్తారో లేదో తెలియదు ఇక్కడికి రాకుండానే వెళ్ళిపోతున్నారే నాన్న అని అడిగానే కానీ వచ్చి వెళ్లాల్సిందే అని ఖచ్చితంగా చెప్పలేకపోయాను నా పరిస్థితి ఏమిటో చిత్రంగా ఉందనిపించింది అక్కడికి వెళ్ళాక కొంచెం స్థిమితపడగానే తెలియచేస్తానని అప్పుడు మేమిద్దరం వస్తే కొత్త ప్రదేశాలు చూసినట్లుగాను ఉంటుందని నాన్నగారు అంటే అప్పటికి అలాగేనని సమాధానం చెప్పాను ఎవరమ్మా నువ్వు కొత్తగా చేరావా పని మధ్యలో ఆపేసి పుస్తకాలు తిరగవేస్తున్నావేంటి పదునుగా వచ్చిన ఆ ప్రశ్నకు ఉలిక్కిపడి పక్కకు చూశాను ఎవరో పంచకట్టు పెద్ద మనిషి కుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు శ్రీలక్ష్మికి అత్తయ్యకు పుస్తకాలు చదివే అలవాటు ఉందని లైబ్రరీ రూమ్లోని పుస్తకాల్లో నీకు కావలసినవి ఉన్నాయేమో చూసుకోమని విష్ణు ఆ మధ్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చి లైబ్రరీ రూమ్కు వచ్చాను మునుపు అత్తయ్య ఉండే గదికి పక్కనే ఉంటుంది పనిలో పనిగా పుస్తకాలు క్రింద పెట్టి నేను నేల మీద కూర్చొని పుస్తకాల దుమ్ము దులుపుతూనే నేను చదవాలనుకున్నవి వేరే పెడుతున్నాను కొన్ని పుస్తకాలను తిరగేస్తూ లీనమైపోయి నేను ఆయన రాకను గమనించలేదు ఎక్కడో చూసినట్లున్నాని అని ఒక్క క్షణం ఆలోచించగానే గుర్తుకు వచ్చింది నీరజ్ చూపించిన శ్రీలక్ష్మి ఆల్బంలో చూశాను శ్రీలక్ష్మి తండ్రి విష్ణు మామయ్య కోదండంగారని ఊహించాను ఆయన నిజంగానే పొరపడ్డారా కావాలని అలా అడిగారా ఏమో మరి ఆయన వైపు చిరునవ్వుతో చూసి మీరెవరో నాకు తెలియకపోయినా మా ఇంటి లోపలికి వచ్చారంటే దగ్గర బంధువులు అయి ఉంటారు అవునా అండి అని అడిగాను ఆయన ఆశ్చర్యంగా మొహం పెట్టి మా ఇల్లు అంటున్నావు అంటే విష్ణు భార్యవా పొరపడ్డానమ్మా అంటూ పెద్దగా నవ్వి అక్కడున్న స్టూల్ని లాక్కొని కూర్చున్నారు బంధుమిత్రులందరినీ పిలిచి అందరి మధ్య పెళ్ళిళ్ళు చేయాలనే నియమం పెద్దలు ఎందుకు పెట్టారో ఇప్పుడు బాగా అర్థమైంది అందరి ఆశీర్వచనాలు అందుకోవటానికే కాకుండా మా అల్లుడు మా కోడలు అని పరిచయం చేసినట్లుగానే ఉంటుంది కదా మీరేమో ఎవరు అవసరం లేదన్నట్లుగా మీరే పెళ్లి చేసుకొని చక్కగా వచ్చేశారు ఇంటికి కొత్తగా వచ్చిన నా బోటివాడు ఇంటి కోడల్ని ఎవరో అనుకొని పొరబడటంలో తప్పేముంది కరెక్టే కదమ్మా మీరు చెప్పింది నిజమేననుకోండి కానీ పెళ్ళికి అందరూ రాలేకపోవచ్చు కూడా కదా అలా రాలేకపోయినా మీలాంటి బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే కొత్త కోడలు ఎవరో ఏమిటో తెలుసుకోకుండా గుమ్మం దగ్గరే ఏదైనా పని కోసం వచ్చారా ఏం లేదు అని తొందరపడి మాట్లాడేస్తే అది తప్పకుండా తప్పే అవుతుంది కరెక్టే కదండి వినయంగాని అడిగాను నా మాటలు చురుక్కుమనిపించాయని ఆయన మొహం చూస్తుంటే తెలిసిపోతుంది కానీ ఆ సంగతి బయటపడకుండా పెద్దగా నవ్వేశారు నువ్వన్నది నిజమేనమ్మా కానీ నువ్వు తెలుసుకోవలసిన విషయం ఒకటుంది పెద్దింటి వాళ్ళకి పనులు చేయించుకునే దర్భం టీవీ ఉంటాయి వాళ్లే స్వయంగా చేసుకునే అలవాటు ఉండదు అందువల్లనే నేను పొరపడ్డాను తప్పు పూర్తిగా నాదే కాదు కరెక్టే కదూ నువ్వు బాగా నొచ్చుకున్నట్లున్నావు పొరపాటున కదమ్మా ఆయన గొంతులో అనునయం నేను చిన్న కుటుంబం నుండి వచ్చిన దాన్ని కాబట్టి గొప్పింటి వాళ్ల పద్ధతులు దర్జా నాకు తెలియవని ఎత్తి చూపటం కాబోలు కొందరికి వగచినట్లు వాత పెట్టినట్లు కూడా మాట్లాడగల నైపుణ్యం ఉంటుంది ఎదుటి వాళ్ళు గుర్తించలేదని అనుకుంటారేమో కానీ తెలిసిపోతుంది ఈ ధోరణి అప్పుడు ఊరు నుంచి వచ్చిన బంధువుల్లోనూ కనిపించింది ఈయనకి బంధువులేగా మరి నేను చిరునవ్వుతో ఆయన దారిలోకి వెళ్ళి సమాధానం చెప్పాను మీరన్నది నిజమే బాబాయ్ గారు కానీ ఎంత గొప్ప వాళ్లకైనా పని చేయించుకునే దర్జాతో పాటు అవసరమైనప్పుడు స్వయంగా చేసుకోగలిగే సత్తా కూడా ఉండాలి అసలు పని చేయటం వచ్చిన వాళ్ళకే బాగా పని చేయించుకోగలగటమో తెలుస్తుంది నన్ను పని మనిషిగా మీరు పొరబడినందుకు నేను నొచ్చుకున్నానని మీరు మళ్ళీ పొరబడ్డారు పని తప్పించుకోవటంలో తప్పు ఉంటుంది కానీ ఏ పని అయినా చేయటంలో గౌరవం తప్ప అమర్యాద ఉండదని నేను అనుకుంటాను అందుకే ఎవరైనా నన్ను పని మనిషిగా పొరపడితే బాధపడను పని చేసే మనిషికి విలువ ఉంది పని పాట లేని మనిషిగానో పనికి మాలిన మనిషిగానో అనిపించుకుంటేనే నొచ్చుకోవాలి కరెక్టే కదండి ఆయన మొహం నల్లబడింది కొంచెం విసురుగా ఏదో అనబోయి తమాయించుకొని పెదవులపైకి చిరునవ్వును రప్పించారు లౌక్యం తెలిసిన మనిషి ఏదో మాట్లాడబోతూ ఉండగా అక్కడికి కృష్ణప్రసాద్ వచ్చి నువ్వెప్పుడొచ్చా మావయ్యా అని పలకరించాడు ఇదిగో ఇప్పుడే పెళ్లి ఏర్పాట్ల గురించి నీతో మాట్లాడదామని వస్తూ ఉంటే విష్ణు భార్యని నేను చూడలేదుగా పలకరిస్తున్నాను మనవాడెందుకు పడిపోయాడో నాకు అర్థమైందిరా అమ్మాయికి మాటల చమత్కారం చాలా ఉంది ఒక ప్రశ్నకు రెండు జవాబులు ఏదో చెప్పినట్లుగా నవ్వారు కృష్ణప్రసాద్ కనుబొమ్మలు ఎగరవేస్తూ నవ్వు మొహంతో మా వదినా మజాకానా జాగ్రత్తగా మాట్లాడు మరి అని ఎందుకోగాని నిట్టూడ్చాడు వెళ్ళి పనుల్లో నా ప్రమేయం ఏమీ లేదు అంతా అమ్మ ఇష్టప్రకారమే జరుగుతుంది అదే జరగాలి అమ్మతో మాట్లాడితే సరిపోతుంది నాకు పని ఉంది బయటకు వెళ్తున్నాను అంటూ చకచక్క వెళ్ళిపోయాడు కోదండం గారు కూడా బరువుగా నిట్టూడ్చారు ఇప్పుడు నాకు చాలా సంతృప్తిగా ఉందమ్మా అందరూ నీ గురించి ఏదో అంటూ ఉంటే నీ తప్పేముందని నేను బాధపడిన మాట నిజం మా అమ్మాయి చేసిన తొందరపాటు పనికి నిన్ను తప్పు పట్టడం ఏం సబబు నేను అందరితో అదే అన్నాను కూడా ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను దూరం పెట్టారని తెలిసి నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు ఇప్పుడు చూస్తుంటే ఇంట్లో వాళ్ళు నిన్ను తమలో కలుపుకున్నట్లే ఉంది అందుకే నాకు సంతోషంగా ఉందనుకుంటాను నువ్వు నాకు కూతురువేనమ్మా నన్ను ఆప్యాయంగా బాబాయ్ గారంటూ పిలిచావు అదే సంతోషం నువ్వు పెద్దరికంతో ఈ ఇంట్లో పెళ్లి పనులన్నీ చక్కబెట్టాలమ్మా ఆయన గొంతులోకి దుఃఖపు జీర వచ్చింది ఆయన మెల్లగా అడుగులు వేస్తూ వెళ్తూ ఉంటే నేను నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడిపోయాను ఆయన పట్ల సానుభూతితో నా మనసు ఆర్ద్రమైంది కన్న కూతుర్ని పోగొట్టుకున్న ఆయన వ్యధ నాకు అర్థమైంది ఆయన కూతురి స్థానంలోకి వచ్చిన నన్ను చూడగానే మాటల్లో కొంచెం వ్యంగ్యం ఎత్తిపొడుపు వచ్చి ఉండవచ్చు అయినా ఆయన బాధ సహజమే న్యాయమే అనిపించింది ఆ క్షణంలో నేనే ఆయన పరిస్థితిని అర్థం చేసుకోకుండా కొంచెం అతిశయంగా మాట్లాడానా అని మదనపడ్డాను విష్ణు ఫోన్ చేసి కాసేపట్లో ఇంటికి వస్తున్నానని బయటకు వెళ్ళాలి కాబట్టి రెడీగా ఉండమని చెప్పారు ఎక్కడికో ఏమిటి అని చెప్పలేదు హడావిడిగా చెప్పేసి ఫోన్ పెట్టేశారు ఇంటికి వచ్చిన వెంటనే బయలుదేరు అని తొందర పెట్టారే కానీ ఎక్కడికంటే చెప్పలేదు తొందర ఎందుకు తెలుస్తుందిగా అనేశారు ఇద్దరం కలిసి బయటకు వెళ్తూ ఉంటే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా అనిపించింది మేం సరదాగా బయటకు వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ అసలే విష్ణుకు తీరిక ఉండటం లేదు అందుకని తన పరిస్థితిని అర్థం చేసుకొని ఎక్కడికైనా వెళ్ళాలనే ప్రోగ్రాంలు నేను పెట్టలేదు కారు స్టేషన్ ముందు ఆగింది మీ ఫ్రెండ్స్ ఎవరినైనా రిసీవ్ చేసుకోవాలా లేక వీడికోలు చెప్పడానికా నా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే విష్ణు వడివడిగా వెళ్తూ ఉంటే నేను కూడా తనని అనుసరించాను ఇద్దరం ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాం ఏదో ట్రైన్ అనౌన్స్మెంట్ వినిపించింది విష్ణు ఎవరు వచ్చేది ఏమిటి చెప్పకుండా సస్పెన్స్లో పెట్టాలనుకుంటున్నారు తన ఫ్రెండ్స్ ఎవరో నాకు తెలియని వాళ్ళు వస్తూ ఉంటే నాకేం థ్రిల్గా ఉంటుంది అని మనసులోనే అనుకున్నాను విష్ణు రెండు మూడు సార్లు తన రెస్ట్ వాచ్లో టైం చూసుకుంటూ ఉంటే ఎవరో బాగా ముఖ్యమైన వాళ్ళే అయి ఉంటారు అనిపించింది ఐదు నిమిషాల్లోనే ట్రైన్ వచ్చి ఆగింది యథాలాపంగా అటు ఇటు చూస్తూ నిలబడిన నేను సరిగ్గా ఎదురుగా ఉన్న కంపార్ట్మెంట్లో నుండి దిగుతున్న వాళ్ళని చూసి షాక్ అయిపోయాను నానమ్మ నాన్నగారు ఆనందంతో కెవ్వునార్చినంత పనిచేసి దగ్గరకు వెళ్ళి వాళ్ళిద్దరిని చేతులతో చుట్టేశాను నాన్నగారు నానమ్మ ఉత్తరప్రదేశ్కి వెళ్తామని చెప్పి వారం రోజులైనా కాలేదు అప్పుడే బయలుదేరి వెళ్ళిపోతున్నారట మమ్మల్ని ఇక్కడ కలుసుకోవటం కోసమే ఆ ట్రైన్లో వచ్చామని చెప్పారు ఇంకొక గంటలోనే వాళ్ళు మళ్ళీ ఎక్కాల్సిన రైలు ఉంది ఇలా బయలుదేరి వస్తున్న విషయం నాన్నగారు విష్ణుకు రెండు రోజుల క్రితమే చెప్పారట నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పవద్దని విష్ణు అనటంతో నాన్నగారిక ఆ పని చేయలేదు నిజంగానే నాకు వాళ్ళిద్దరినీ చూడగానే చాలా థ్రిల్ అనిపించింది కళ్ళమ్మట నీళ్లు వచ్చేశాయి అందరం వెయిటింగ్ రూంలో కూర్చున్నాం నేను వాళ్ళిద్దరి మధ్య కూర్చొని కుశల ప్రశ్నలు వేస్తూ హుషారుగా కబుర్లు చెబుతూ ఉంటే విష్ణు చిరునవ్వుతో చూస్తూ కూర్చున్నారు ఇక వెళ్ళాలని నిర్ణయించుకున్నాక ఆలస్యం ఎందుకని హడావిడిగా ఏర్పాట్లు చేసేసుకున్నామని నాన్నగారు చెప్పారు మమ్మల్నిద్దరినీ మార్చి మార్చి చూసి నాన్నగారు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అన్నారు నాకు కావాల్సింది అదే నాన్నగారు నా గురించి ఏమాత్రం బాధపడకూడదని నేను నిజాలన్నీ నాన్నగారికి తెలియకుండా ప్రయత్నం చేస్తున్నాను ఎప్పటికైనా ఈ పరిస్థితి మారుతుందనే నమ్మకం నాకుంది నానమ్మ కొంచెంగా నా మీదకు వంగి గుసగుసగా అడిగింది మీ అత్తగారు వాళ్ళు నిన్ను బాగానే చూసుకుంటున్నారా నీతోని బాగానే ఉంటున్నారా బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు నీలా ఇది తిను అది చేయకు అంటూ సతాయించే వాళ్ళెవ్వరూ ఇక్కడ అంతా నా ఇష్టమే తెలుసా సరదాగా వెక్కిరిస్తున్నట్లుగా అన్నాను నానమ్మ ఆనందంగా నవ్వేసింది నానమ్మ విష్ణును పరికించి చూస్తూ ఉంటే ఏమిటి మనవరాల్ని వదిలేసి చందమామను అంతలా చూస్తున్నావు ఆట పట్టిస్తున్నట్లుగా అడిగాను విష్ణు మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు అబ్బాయి చందమామలా ఉన్నాడు అని అనటం అప్పుడు గుర్తుకు వచ్చింది విడిచి వెళ్లిన చాలాసేపటి తర్వాత తిరిగి వచ్చిన తల్లి చుట్టూ హుషారుగా చిందులేసే లేగదూడలా మారిపోయింది నా మనసు ఆ క్షణాలలో హుషారైన బాల్యం నన్ను ఆవహించినట్లుగా అనుభూతి కలిగింది వాళ్ళిద్దరినీ ట్రైన్ ఎక్కించాక తిరిగి వస్తున్నప్పుడు కారులో కూర్చోగానే విష్ణు అరచేతిని ఇష్టంగా పెదవుల కానించుకున్నాను థ్యాంక్స్ చెబుతున్నట్లుగా విష్ణు చిరునవ్వుతో నా తల మీద తట్టారు అలవాటు ప్రకారం వెల్కమ్ అనో నెవర్ మైండ్ అనో విష్ణు చెప్పే పద్ధతి అది పెళ్లి పనులు కొంచెం జోరందుకున్నాయి అత్తయ్య చిన్నత్తయ్య నీరజ ఇంకెవరో బంధువులు కలిసి విడివిడిగాను షాపింగ్ చేస్తున్నారు నగల షాప్కు వెళ్ళేటప్పుడు ఒకటి రెండు సార్లు నీరజ నన్ను వస్తావా అని అడిగింది అది నాకేమి తెలియని సబ్జెక్ట్ ఆ పైన ఆసక్తి లేదు అందుకే రానని చెప్పేశాను ఆ తర్వాత తను కూడా మళ్ళీ అడగలేదు పెళ్ళి దగ్గరికి వస్తుందని ప్రయాణానికి నేను కూడా ఒక చిన్న సుట్ కేసులో నా బట్టల్ని ముందుగానే సర్ది పెట్టేశాను రిజిస్టార్ ఆఫీస్లో మా పెళ్లి జరిగిన రోజున నాలుగు వేళ్ల వెడల్పున జెరీ అంచుతో అక్కడక్కడా బూటా ఉండే మెరూన్ కలర్ పట్టు చీర కట్టుకున్నాను పెళ్ళికని నాన్నగారు కొన్న చాలా సింపుల్గా ఉండే ఎర్రరాల నెక్ నెక్లెస్ పెట్టుకున్నాను ఆ రోజు ఇంటికి వచ్చాక విష్ణు నాతో ఈరోజు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా కొంతమంది ఆడవాళ్ళు పెట్టుకున్న నగల్ని చూస్తే ప్రదర్శన కోసమే అనిపిస్తుంది ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే అలంకరణకి అవి ఇంత బాగా ఉపయోగపడతాయా అనిపించింది అన్నారు ఆ చీరను సూట్ కేసులో పెడుతూ ఉంటే విష్ణు మాటలు గుర్తుకొచ్చాయి కొన్ని జ్ఞాపకాలు మనసులో అలా పదిలంగా ఉండిపోయి అప్పుడప్పుడు అలల్లా ఆనందంలో ముంచెత్తుతాయి ఆ రోజు నేను మెట్లు దిగి క్రిందకి రాబోతు ఉంటే క్రింద హాల్లో మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటల్లో నా ప్రసక్తి వినిపించి అప్రయత్నంగా ఆగిపోయాను ఇంటికి పెద్ద కోడలు పెళ్లికి రాకుండా ఉండటం ఏం బాగుంటుంది పద్ధతిగా ఉండదు వదిన అంటుంది సరే నీ మాట ఏమిటి అవి అత్తయ్య మాటలు చిన్నత్తయ్య వెంటనే అందుకున్నారు సరేలే వేరేగా చెప్పేదేముంది కంకణాల చెయ్యి ఆడితే కడియాల చెయ్యి ఆడుతుంది ఆ తర్వాత కోదండం గారి గొంతు వినపడింది నేనంటే మొండివాడిని కాబట్టి ఇలా తిరగలుగుతున్నాను కానీ మీ వదిన ఇన్నాళ్లైనా ఇంట్లో అడుగుపెట్టింది అంత పంతం ఉంది అక్కడ అమ్మాయిని చూసి కూతురు గుర్తుకొచ్చి పెళ్లి పందిట్లో ఏం గొడవ చేస్తుందననేది ఆ భయం తప్ప ఇంకేం లేదు మీనాక్షి ఆ చర్చ నేను పెళ్లికి రావటం గురించేనని నిమిషంలో అర్థమైంది వాళ్ల మధ్యకు వెళ్ళటం ఇష్టం లేక మళ్ళీ వెనుతిరిగాను నన్ను వాళ్ళు గమనించినట్లున్నారు కాబోలు కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లుగా సరిపోయింది చిన్నత్తయ్య మాటలు మళ్లీ మెల్లగా వినిపించాయి పెళ్లికి నేను రావటం విష్ణు అత్తయ్యకి ఇష్టం లేదనే సంగతి ప్రత్యేకంగా నాకు చెప్పనక్కర్లేకుండా నేనే వాళ్ల మాటల్ని విని తెలుసుకోగలిగానని అర్థమై ఉంటుంది మనసు చివుక్కుమంది కళ్ళు చెమర్చాయి ఏదైనా పొరపాటు కానీ శ్రీలక్ష్మికి అన్యాయం గాని జరిగి ఉంటే అది విష్ణు వల్లనే కానీ నా వల్ల కాదుగా విష్ణును చూస్తే కలగని బాధ కోపం నన్ను చూస్తే ఎందుకు వస్తాయి విచిత్రంగా ఉంది ఒకప్పుడు కోడల అని నన్ను గురించి అడిగిన ప్రశ్నకి అవుననకుండా విష్ణు భార్య అని సమాధానమిచ్చిన అత్తయ్య ఇప్పుడు తనంతట తానుగా పెద్ద కోడలు అంటూ మాట్లాడటం నాకు ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది నాకు ఎదురయ్యే ప్రతి అవమానకర సంఘటనలోనూ ఆనందించే అంశాన్ని వెతుక్కుంటున్నాను మంచిదేగా అనుకుంటూ నిట్టూడ్చాను పెళ్ళికి నేను రావటం లేదని చెప్పేసరికి విష్ణు అదే అంటూ పదే పదే ఆరా తీశారు నేను ఏదో చెప్పబోతూ ఉంటే వినిపించుకోలేదు ఎవరో అన్న మాటల్ని చెప్పాననేగా తమ్ముడు అన్నాడు దానికి నువ్వు ఇంకా బాధపడుతున్నావా అని అడిగారు చచా అదేం కాదు అంటూ వెంటనే తల అడ్డంగా ఊపాను చేతికి దెబ్బ తగిలిన రోజున కృష్ణప్రసాద్ మాటల గురించి నేనైతే విష్ణుకు చెప్పలేదు బహుశా అత్తయ్య నీరజ చిన్నత్తయ్య ఎవరో ఒకరు చెప్పి ఉండవచ్చు మరి తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు